గ్రీన్ఫీల్డ్ హైవేలో భూములు ఇల్లు కోల్పోయిన నిర్వాసితులకు భూసేకరణ చట్టం 2013 ప్రకారం ఆర్ఆర్ ప్యాకేజ్ అమలు చేయాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక అధ్యక్షులు అజయ్ శర్మ అన్నారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా మెంటాడలో నిర్వాసితులకు సంఘీభావం తెలిపారు. అనంతరం భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా అజయ్ శర్మ మీడియాతో మాట్లాడుతూ భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు ముందుగా ఇల్లు నిర్మించాలన్నారు. రెండు పంటలు పండిన భూముల్లో రహదారులు నిర్మించరాదనే నిబంధనలు ఉన్నాయన్నారు. సమీప కొండ ప్రాంతంలో కారిడార్ నిర్మించాలని డిమాండ్ చేశారు. రైతులు ఆమోదం లేకుండా భూముల్ని ఏ విధంగా సేకరిస్తారని ప్రశ్నించారు. ప్రజా ఆమోదం మేరకు రహదారి నిర్మించడం చేపట్టాలని ప్రజా అభిప్రాయం తీసుకోవాలని అన్నారు. పచ్చని పంట పొలాలు నాశనం చేసి హరిత రహదారి నిర్మాణాలు ఎందుకని ఆయన అన్నారు. ప్రభుత్వం ఎక్కడైనా ఉంటే ప్రభుత్వం చేయాలి అన్నది గవర్నమెంట్ రూల్ ఉంది. దానివల్ల మన రోడ్డు వద్దానికి లేదు, దీనికి ప్రత్యామ్నాయం ఉందని చెప్తాము. మామూలు కాదు, ఇంకేదైనా అవసరం అయితే మన భూమి అది కూడా ఏంటి చట్ట ప్రకారం మనకి ఏదైతే పరిపరాలు ఇవన్నీ ఇవ్వాలో అదంతా ఇంటికి దర్శించి చేయడానికి లేదండి. అలా కాకపోతే నోరు వస్తుంటే ఆడు వచ్చి పాయింట్ 8, 6, 9 కిలోమీటర్ల రోడ్డు కూడా వెళ్తుంటే దాదాపు 100 కిలోమీటర్ల రోడ్డు వెళ్తుంది. అది అక్కడ సాలూరు మండలంలో కలిసి విశాఖపట్నం దగ్గర సభవరం మండలంలో కనగాడ దగ్గర ముగుస్తుంది ఆ రోడ్డు. మన ఆంధ్ర రాష్ట్రంలో 100 కిలోమీటర్లోనూ 13 మండలాలు 964 గ్రామాలు ఎఫెక్ట్ అవుతాయి దీనివల్ల. అందులో విజయనగరం జిల్లాలోనే 11 మండలాలు 864 గ్రామాలు ఎఫెక్ట్ అవుతాయి. ఈ గ్రామాలు ఎఫెక్ట్ అవ్వడం అంటే గ్రామాల్లో ఉన్నటువంటి నీళ్లు పోవచ్చు, కొంత భూమి పోవచ్చు, రెండూ పోవచ్చు. అందువల్ల ఇవన్నీ ఇందులో ఉన్నాయి. ఇందులో భాగంగా తక్కువ నుంచి కొరలం దాకా 24.3 కిలోమీటర్ల రోడ్డు వేస్తున్నారు. ఆ రోడ్డు మనం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఈ టెర్మినల్స్ ఎక్కువ భూమి టెర్మినల్ పోతుంది కాబట్టి ప్రభుత్వ భూమి ఉంది కాబట్టి ఇక్కడ మెంటర్ మండలం రాకుండా ప్రభుత్వ స్థలం ఉండవుతుంది. 2 ఎకరాల స్థలం ఉంటుంది. అందువల్ల ఆ భూమిలో టెర్మినల్స్ మార్చు భూసేకరణ చేస్తున్నప్పుడు రోడ్లు వెడల్పు భూసేకరణ చేస్తున్నప్పుడు మాత్రం 2013 భూసేకరణ చట్టం కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేసిందో ఆ చట్టానికి పరిధి లోపడి ఆ నిబంధనలన్నీ వర్తించేటట్టుగా చేయి. ఆ నిబంధనలో చెప్పింది ఏంటంటే ఇల్లు ఎవరిదైనా పోతే అంతకంటే ఎక్కువ స్థలంలో ఇల్లు కట్టే ఇవ్వాలని, అలాగే 3 సంవత్సరాల వరకు పెన్షన్ ఇవ్వాలని. జనరల్గా ఉపాధి పోతుంది కాబట్టి అలా ఇల్లు మారడానికి డబ్బులు ఇవ్వాలి. అలాగే ఎవరికైనా ఇళ్ళ పంట పొలాలు కానీ పోతుంటే పంట పొలాల్లో ఉన్నటువంటి మార్కెట్ రేటు 4 రెట్లు వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. అవన్నీ భూసేకరణ చట్టంలో ఉన్నాయి, ఆర్ఆర్ ప్యాకేజ్ ఉన్నాయి. అందువల్ల వీటన్నిటిని కూడా అమలు చేసిన తర్వాతే వీళ్ళ దగ్గర నుంచి భూములు సేకరించుకోవాలి తప్పించి వీళ్ళని బలవంతం చేసి బలప్రయోగం చేసి ఫోర్స్ మీద వీళ్ళని ఇంట్లోకి తరివేస్తాం, భూములోంచి తరివేసి భూసేకరణ చేస్తానంటే మాత్రం చట్టవిరుద్ధం. ఇందులో ఈ ఇల్లు పోయే వాళ్లలోనూ రోడ్డు వెళ్లేసిన కళలో దళితులు కూడా ఉన్నారు. ఎక్కువ మంది దళితులు బీసీలు, మన ప్రాంతాల్లో బీసీలు ఎక్కువ. ఈ గ్రామం అంతా బీసీల కోసం పనిచేస్తానంటే ప్రభుత్వాలు దళితులకి బీసీలకి అన్యాయం చేసి మరి ఎవరికో 100 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళిపోవడానికి రోడ్డు వేస్తున్నారు. అక్కడ హైవే 100 కిలోమీటర్ల స్పీడ్ తోటి అక్కడ అక్కడ వెళ్ళిపోవాలి. మరి అంత స్పీడ్ గా వెళ్ళిపోయే వాళ్ళు అలాంటారు ఎవరు వెళ్ళలేరు. అందువల్ల వేసే రోడ్డు మాకేమి, వీళ్ళందరికీ పేద సామాన్యులు వేసి బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేసి అతి తక్కువ భూమిని సేకరించడం ద్వారానే ఊ రోడ్డుని వెడలు చేసుకో, నీకు అవసరమైనటువంటి ప్రభుత్వ భూమి ఉంది దాన్ని వాడుకుని రోడ్డుని వేయాలని. దీనికి ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉంటేనే మనం అనుకున్న సాధ్యం అవుతుంది. అలా కాకుండా మాత్రం అన్యాయమే జరుగుతుంది. అన్యాయం అయిపోయిన తర్వాత లవో దిగోమన్న ఉన్న ఉపాధి పోయి ఉన్న గూడిపోయి